Hello guys, welcome back to my channel. So today let's watch about CBI investigation. So let's see. త్రిషిక, రేపు పార్టీకి ఆ నెక్లెస్ సీక్రెట్ లాకర్లో పెట్టేసి. ఆ మేడం పెట్టేసు నా సీక్రెట్ లాకర్లో. త్రిషికా నీకు మా అక్క లాస్ట్ నైట్ చెప్పింది కదా ఆ నెక్లెస్ ఆ సీక్రెట్ లాకర్లో పెట్టమని ఏం చేసావు నీకు తెలుసు కదా త్రిషికా మా అక్కకి ఆ నెక్లెస్ అంటే ఎంత ఇష్టము ఏ పార్టీకైనా ఆ నెక్లెస్ ఉండాల్సిందే త్రిష్వియా మ్యామ్ నేను అక్కడే పెట్టాను మ్యామ్ అక్కడే పెడితే ఎట్లా మిస్ అయింది ఆ నెక్లెస్ గురించి నాకేం తెలీదు మ్యామ్ ఇట్లా ఇక్కడ చూడు ఎంత ఎంత డర్టీగా ఉందో వచ్చి క్లీన్ చేయి ఏం చేస్తున్నావు అన్ని మిస్ చేస్తున్నావు సిబిఐ కాల్ చేద్దాం హలో మ్యామ్ ఇస్ దిస్ సిబిఐ హలో దిస్ ఇస్ టి ప్రవళిక సిబిఐ Case of missing necklace. Okay, okay. I'll come back soon. Bye. నెక్లెస్ మిస్ అయింది అన్నారు కదా అది ఎలా మిస్ అయింది హాయ్ మ్యామ్ రండి ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ నా పేరు హాష్మిక మా సిస్టర్ పేరు త్రిష్వియా మా సర్వెంట్ పేరు త్రిష్విక సో మ్యామ్ నేను లాస్ట్ నైట్ మా సర్వెంట్ని ఆ నెక్లెస్ సీక్రెట్ లాకర్లో పెట్టమన్నాను మ్యామ్ తను పెట్టింది అండ్ నెక్స్ట్ మార్నింగ్ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేసి చూస్తే ఆ నెక్లెస్ కనిపించలేదు దాని వర్త్ ఎంత దాని వర్త్ 5 crores మ్యామ్ హాయ్ మ్యామ్ ఐ యామ్ త్రిష్వియా మా అక్క నెక్లెస్ మిస్ అయింది హాయ్ త్రిష్వియా దాని వర్త్ 5 crores సో ఏమన్నా పెంట్ హౌస్ లాగా ఆర్ గెస్ట్ హౌస్ ఏమన్నా ఉందా ఆ పెంట్ హౌస్ ఉంది మ్యామ్ పెంట్ హౌస్ ఉందా నేను దాన్ని ఇమీడియట్గా ఒకసారి చెక్ చేయాలి త్రిష్వియా వెళ్ళి మ్యామ్కి పెంట్ హౌస్ చూపించు అరే అక్క రండి మ్యామ్ ఇదే మ్యామ్ పెంట్ హౌస్ రండి ఇదే మ్యామ్ పెంట్ హౌస్ ఓ ఇదే నా పెంట్ హౌస్ ఇదే మ్యామ్ పెంట్ హౌస్ నేను దీన్ని మొత్తం ఒకసారి చెక్ చేయాలి చెక్ చేసుకోండి మ్యామ్ హాయ్ మ్యామ్ నా పేరు త్రిషిక సో నువ్వే కదా నెక్లెస్ సీక్రెట్ లాకర్లో పెట్టింది మ్యామ్ కానీ నేను ఏం చేయలేదు మ్యామ్ అరే ఇప్పుడు నువ్వేమన్నా చేసావని నేను నిన్ను ఏమన్నా అడిగానా అంటే ఏదో చేసా ఏం చేసావు
ma'am. Have a seat. నెక్లెస్ కేస్ సాల్వ్ అయిందా మేడం? సాల్వ్ ఇంకా అవ్వలేదు. నేను మొత్తం చెక్ చేశా కానీ ఏ ఒక్క క్లూ కూడా ఫైండ్ చేయలేదు. ఐ థింక్ అందరినీ ఒకసారి పర్సనల్గా ఇంట్రోగేట్ చేస్తే బెటర్ ఏమో. యా అదే బెటర్. ఓకే దెన్ ఐ లీవ్. ఆ మేడం ఏమన్నా క్లూ ఫైండ్ చేస్తే ల్యాబ్కి తీసుకురండి. ఐ విల్ చెక్ ఇట్. ఓకే మ్యామ్ బాయ్. ఓకే. మీ నేమ్? ఎందుకు ఇంత టెన్షన్? పోయిన చుట్టం ఫస్ట్ టైం మ్యామ్. ఆ నెక్లెస్ గురించి ఏమన్నా డీటెయిల్స్ నీకు తెలుసా? ఆ నెక్లెస్ మా హాష్మిక మేడంది. ఇది ఒక్కటే నాకు తెలుసు. ఓకే యూ కెన్ గో. హార్ష్మిక కదా? అవును మ్యామ్. ఆ నెక్లెస్ నీదే అని ఏమన్నా సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? లేవు మ్యామ్. మీ ఇంట్లో పెంట్ హౌస్ ఉంది కదా, దాంట్లో ఎవరుంటారు? త్రిష్వ్యా ఉండిద్ది మ్యామ్, అది త్రిష్వ్యా రూమ్. ఓకే యూ కెన్ లీవ్. ఓకే మ్యామ్. మ్యామ్ ఆ నెక్లెస్ కొంచెం. ఓకే ఏదైనా సర్చ్ చేసేస్తాం. నేమ్? త్రిష్వ్యా. పెంట్ హౌస్ మీదే అంట కదా మీ అక్క చెప్పింది. అవును మ్యామ్. ఓకే ఓకే యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ కెన్ ఐ చెక్ ద సీక్రెట్ లాక్? ఇదేంటి ఇదేంటి? దీన్ని ఇమీడియట్గా ల్యాబ్కి తీసుకెళ్ళండి. హలో మేడం. హాయ్. హాయ్. ఇంత అర్జెంట్గా మేము ఎందుకు రమ్మన్నాం? మ్యామ్ మీరు నాకు ఒక చిన్న వైట్ కలర్ ఇయర్ రింగ్ ఇచ్చారు కదా, ఆ ఇయర్ రింగ్ని నేను రీసెర్చ్ చేశా, టెస్ట్ చేశా. ఇవి రెండు చేస్తే నాకు ఒక చిన్న రిజల్ట్ తెలిసింది. ఓ ఏ రిజల్ట్? ఇది హిస్టారికల్ స్పెక్స్. దీని వల్ల యూజ్ ఏంటి మ్యామ్? ఇప్పుడు దీని మీద ఒక సీక్రెట్ లెటర్ ఉంది. ఆ సీక్రెట్ లెటర్ ఈ స్పెక్స్ పెట్టుకొని చూస్తే మాత్రమే కనిపిస్తుంది. ఓ కెన్ ఐ హ్యావ్ ఇట్? ఇదిగోండి మేడం. వావ్ టీ. వావ్ ఇట్స్ సూపర్. టీ ఫర్ త్రిష్వ్య ఆర్ త్రిషిక. వాళ్ళిద్దరే రాబరీ చేశారేమో అని నా డౌట్. ఎస్ ఆఫ్ కోర్స్ మ్యామ్, ఎందుకంటే టీ కదా. వాళ్ళిద్దరిని ఇమీడియట్గా కాల్ చేసి ఇమీడియట్గా రమ్మను. యా షూర్ మ్యామ్. ఓ ఇప్పుడు వచ్చారా త్రిష్వ్య మేడం గారు? నిన్న ఎప్పుడో చెప్తే ఇవాళ వచ్చారు. మరి మీకోసం ముందే చూచుంటారా? హ్యావ్ అ సీట్. మీ సర్వెంట్ త్రిషిక వచ్చిందా? వచ్చింది. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు? మీ అక్క నెక్లెస్ ఎక్కడ? అది నాకేం తెలుసు. మరి మీకు కాకుంటే ఎవరికి తెలుసు? ఇది హిస్టారికల్ స్పెక్స్. ఈ ఇయర్ రింగ్ మాకు ఇంట్రోగేషన్ చేసేటప్పుడు సీక్రెట్ లాకర్ దగ్గర నాకు అనిపించింది. దీన్ని టెస్ట్ చేస్తే దీనిపై ఒక సీక్రెట్ లెటర్ ఉంది. ఆ సీక్రెట్ లెటర్ నార్మల్గా కనిపించదు, ఈ స్పెక్స్ పెట్టుకొని చూస్తే మాత్రమే కనిపించింది. అదేంటో తెలుసా? చూడు. ఇవ్వండి మ్యామ్. ఏమనుంది? టీ. టీ ఫర్ త్రిష్వ్య త్రిషిక. అందుకే మీ ఇద్దరిని ఇమీడియట్గా రమ్మన్నా. ఏది నీ ఇయర్ రింగ్ నాకు చూపి.
Sony, tell her to leave. Okay, ma'am. Bye, ma'am. Namaste, madam. Samajavar Gamana. Oh, Trishika. అయినా నువ్వు నిన్న వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయావు? మేడం, మరి ఆష్మిక మేడం పిలిచారు, వెళ్ళాలి కదా మరి. ఓకే, హ్యావ్ అ సీట్. ఇక్కడికి నిన్ను ఎందుకు పిలిచారనే కదా నీ డౌట్. ఇది ఒక ఇయర్ రింగ్, ఇది హిస్టారికల్ స్పెక్స్. దీనిపై ఒక సీక్రెట్ లెటర్ ఉంది. ఆ సీక్రెట్ లెటర్ ఇది పెట్టుకొని చూస్తే మాత్రమే కనిపిస్తుంది. ఒకసారి ఇవ్వండి మేడం. ఏమనుంది? టీ అనుంది మ్యామ్. టీ, టీ ఫర్ త్రిషిక, త్రిష్వ్య. అందుకే మీ ఇద్దరిని ఇంట్రోగేషన్కి పిలిచారు. ఏది ఇయర్ రింగ్ చూపి. ఇప్పుడు ఇయర్ రింగ్ నీదైతే. యు కెన్ లీవ్. థ్యాంక్ యూ మేడం. హలో సోనీ మేడం, మీరు ఒక చిన్న వైట్ కలర్ ఇయర్ రింగ్ ఇచ్చారు కదా, ఆ ఇయర్ రింగ్ మీద ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ దొరికాయి. ఫింగర్ ప్రింట్ శాంపిల్సా? ఓకే, టుమారో ఒకసారి చెక్ చేద్దాం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాననే కదా మీ డౌట్. సీక్రెట్ లాకర్ కింద ఒక ఇయర్ రింగ్ ఉంది. ఆ ఇయర్ రింగ్ మీద ఫింగర్ ప్రింట్ శాంపిల్ ఉంది. ఆ ఫింగర్ ప్రింట్ శాంపిల్ మీలో ఒకళ్ళది. సో ఆల్ ఆఫ్ యూ ఒక్కొక్కరిగా ఈ రూమ్లోకి వెళ్ళి ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ ఇవ్వాలి. మ్యామ్, అయినా నన్ను ఎందుకు పిలిచారు? నా నెక్లెస్ నేనే ఎందుకు డ్రాప్ చేసుకుంటా? గుడ్ క్వశ్చన్ ఆష్మిక. ఆ నెక్లెస్ నీదే అని డాక్యుమెంట్స్ లేవు కదా. ఆష్మిక, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో కానీ ఫస్ట్ మీరే వెళ్ళండి. నేనా? ఫస్ట్ నేను ఎందుకు వెళ్ళాలి? ఫస్ట్ మీరు వెళ్ళాలి, ప్లీజ్ గో. లోపల ఇన్స్ట్రక్షన్స్ సోని మేడం ఉన్నారు. ఫింగర్ ప్రింట్ అన్నారు, పెట్టండి. మీరు వెళ్ళిపోవచ్చు, నో మ్యాచ్. నో మ్యాచ్. త్రిషికాదైనా మంచిగా చెక్ చేయండి. షూర్. ఓకే మేడం. నెక్స్ట్ త్రిషిక మేడం గారు. నేనా? నేనే. ప్లీజ్ కమ్. నాకు హెడ్డేక్గా ఉంది. వాట్ హెడ్డేకా? ఇప్పుడంతా లేని హెడ్డేక్ సడన్గా ఫింగర్ ప్రింట్ పెట్టేసరికి వచ్చేసిద్దా? గో ప్లీజ్. ఐ కాంట్. నాకు హెడ్డేక్ ఉంటే ఫింగర్ ప్రింట్ పెడతాకేం కాదు. ప్లీజ్ గో. నో ఐ కాంట్. ప్లీజ్, యూ హ్యావ్ టు కోఆపరేట్. ప్లీజ్ గో. ప్లీజ్. నో ఐ కాంట్. నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. ప్లీజ్. నో నో, నేనే ఇదంతా చేశాను. ఫింగర్ ప్రింట్ నాదే. వాట్? సో ఆ నెక్లెస్ డ్రాప్ చేసింది మీరేనా? నేను కాదు. నన్ను ఎవరో బ్లాక్ మెయిల్ చేసి ఆ నెక్లెస్ తెచ్చేస్తే 2 lakhs ఇస్తానని చెప్పారు. వాట్? 2 lakhsా? వాళ్ళ నేమ్ వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు నాకేం తెలీదు మ్యామ్. కాల్ చేసి చెప్పారు. కాల్ చేసి చెప్పారా? అవును మ్యామ్.
ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను మ్యామ్. హా అవును మ్యామ్, వాళ్ళు కాల్ చేసి చెప్తారు. వాళ్ళు ఎక్కడ పెట్టాలో చెప్తే అక్కడ పెట్టేయాలి మ్యామ్. సో ఈసారి వాళ్ళు ఎప్పుడన్నా కాల్ చేస్తాం ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి, ఓకేనా? యు కెన్ గో. హలో, ఓకే వచ్చేస్తా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేనే అని. త్రిష్యా మేడం, మీరా? నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేసిండవు. సోనీ, సోనీ నువ్వా? ఆ నేనే. అయినా నేను తెలియదేమో అనుకున్నా. అయినా మీరు ఇట్లా ప్లాన్ చేశారు? నాకు త్రిషిక చెప్పేసింది. అయినా ఇదంతా నీకెందుకులే? నెక్లెస్ ఇవ్వు. అయినా ఇది మీ అక్కడే కదా, ఎందుకు రాప్ చేసావు? ఇది మా అక్క నెక్లెసే, కానీ ఒకరోజు నేను ఆ నెక్లెస్ పార్టీకి వేసుకెళ్దాం అనుకున్నా, అందుకే మా అక్కని అడిగితే తన నింది అది నా నెక్లెస్, నేను నీకు ఇవ్వను, నీకు చాలా నెక్లెసెస్ ఉన్నాయనింది. కానీ నాకు మా అక్క నెక్లెస్ చాలా ఇష్టం, అందుకే తన నెక్లెస్ డ్రాప్ చేసి సెల్ చేసి మనీ తీసుకుందాం అనుకున్నా. ఆష్మిక తీసుకోండి నెక్లెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకీ నేను డ్రాప్ చేసింది ఎవరు? ఇంకెవరు, మీ చెల్లి త్రిష్య. తనా? యా. హలో, so I hope you all like this video and I think you're a little bit confused with all these characters, but still I hope you all enjoyed watching this video and don't forget to subscribe to Rock Sisters. Bye.